టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ మూడు వన్డేల సిరీస్ భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రియార్ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ యువ బ్యాట్స్మెన్ శామ్ బిల్లింగ్స్ ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడ్డారు అయితే శ్రేయా సయ్యర్కి ఇప్పుడు భుజం గాయం అయ్యింది ఇప్పుడు ఆ గాయం ఆందోళనకరంగా కనిపిస్తుంది గాయం కారణంగా ఐపీఎల్ టూ ట్వంటీ వన్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది గాయం తీవ్రత దృష్టిలో పెట్టుకుని సర్జరీ చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు శ్రీయాస్ కు వెల్లడించాయి అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్సీ ఎవరు చేస్తారు కెప్టెన్సీ రేసులో ఐదుగురు ప్లేయర్స్ ఉన్నారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించే ఆటగాడి కోసం ఫ్రాంచైజ్ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది కెప్టెన్సీ రేసులో ఐదుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు స్టీవ్ స్మిత్ పృథ్వీష రిషబ్ పంత్ రవిచంద్ర అశ్విన్ అజింక్య రహాని పోటీ పడుతున్నారు గత సీజన్ లో కుల వరద పారించిన ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవాన్ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే శిఖర్ ధవాన్ కు జట్టును ముందు నడిపించే సత్తా ఉన్నా గతంలో ఎప్పుడు కెప్టెన్సీ చేసిన దాఖలు లేవు కాబట్టి శిఖర్ ధవాన్ కెప్టెన్సీ తీసుకోకపోవచ్చు అయితే ఇప్పుడు ముందున్న రెండు పేర్లైతే స్టీవ్ స్మిత్ మరియు పృథ్వీ షా రాజస్థాన్ రాయల్స్ కు చాలా ఏళ్లుగా కెప్టెన్ గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో దక్కించుకుంది శ్రీయాస్ సయ్యర్ దూరం అయితే స్టీవ్ స్మిత్కు కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఐపీఎల్ టోర్నీలతో పాటు ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ వహించిన అనుభవం స్టూ స్మిత్ దగ్గర ఉంది స్టీవ్ స్మిత్ తర్వాత పృథ్విషా ఢిల్లీ కెప్టెన్సీ రేస్లో ఉన్నాడు ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పృథ్వీష కెప్టెన్సీ వహించిన ముంబై టీం ఏకంగా ఛాంపియన్గా నిలిచింది భారత్ అండర్ నైన్టీన్ జట్టు కూడా అతను కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది మరి ఆ తర్వాత ఉండే మూడో బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ స్టీవ్ స్మిత్ పృథ్వీష తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ తాత్కాలిక కెప్టెన్సీగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రిషబ్ పంత్ ఇప్పటివరకు కెప్టెన్గా వ్యవహరించకపోయినా ఢిల్లీ యాజమాన్యం అతడికి ఒక అవకాశం ఇవ్వనుంది వికెట్ల వెనుక నిలబడి బౌలర్లు మరియు ఫీల్డర్లకు మార్గదర్శకంగా నిలుస్తాడు కాబట్టి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ లేదా అజింక్య రహాన్యులపై ఫ్రాంచైజ్ మొగ్గు చూపవచ్చు ఆల్రెడీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు అశ్విన్ రాజస్థాన్ జట్టుకు రహానే కెప్టెన్గా ఉన్నారు మరి ఢిల్లీ ఫ్రాంచైజ్ ఎవరికి కెప్టెన్సీ ఇస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది ఢిల్లీ క్యాపిటల్స్కు రిక్కి పాయింటింగ్ ఇప్పుడు ప్రధాన కోచ్గా ఉన్నాడు లో ఢిల్లీ క్యాపిటల్స్కి తాత్కాలిక కెప్టెన్ ఎవరనేది వెల్లడించబోతున్నారు మరి చూడాలి శ్రేయాస్ అయ్యర్ ఆల్రెడీ ఐపీఎల్కి దూరం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈసారి శ్రేయా సయ్యర్ లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఎలా ప్రదర్శిస్తుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది ఇక ఏప్రిల్ తొమ్మిది నుంచి ఐపీఎల్ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఇక క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ పండగే అని చెప్పాలి అండ్ మీరు కూడా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్కి ఎవరు కెప్టెన్సీ వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్డేట్స్ కోసం కానీ క్రికెట్ న్యూస్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి